స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. సబ్జెక్ట్ లేదు ఇప్పుడు. నిజమే కదా, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక సాధికారత, సామాజిక సాధికారత సర్వే రిపోర్ట్లు అన్ని ఆధారంగా టికెట్లను డిసైడ్ చేస్తాడు ఆయన. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక రాజకీయ విప్లవం. అన్ని కులాలను అన్ని మతాలను మైండ్లో పెట్టుకుంటారు. తర్వాత క్యాండిడేట్ల యొక్క వారు చేసిన పనులను కూడా ఖచ్చితంగా బేరీజ్ వేసి రిపోర్ట్లను తీసుకుని ఆ రిపోర్ట్ల మీద ఆధారపడి టికెట్లను డిసైడ్ చేస్తారు. దానికి ఎందుకు అంటే మీ కమ్యూనిటీకి సంబంధించి షఫలింగ్ జరుగుతోంది, అందులో సీట్ల సర్దుబాటు ఉంది, అందులో మీకు మా నీ పాసుగుల ఎవడన ఇప్పుడు ఎవడన్నా ఇస్తానా లేదని ఏం చెప్పదు నువ్వు? అంటే మంత్రి ఉషా శ్రీ చరణ్ ఆల్రెడీ పెనుగొండ, దాని మీద నేను మాట్లాడినా నేను ఏమన్నా అది ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి దానిపైన. మీరు సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి? ఏడ పోటీ చేయడానికి ఉండేది రాజకీయాల్లో నేను పోటీ చేయాలని ఎందుకు వెళ్తున్నాను ఆయన ప్రకటించారు ఎమ్మెల్యే కానీ వెళ్ళమని చెప్పింది. అవును, ఇంకా మాది డెసిషనే తీసుకున్నప్పుడు నేను ఎమ్మెల్యేని అయితా ఎంపీని అయితా అని ఆడ చెప్పదు అబ్బా. స్పీకర్ వైపు రాలేకుండా గ్యాలరీ పాతదాన్ని కొలిసి కొంచెం తక్కువ వాడు బెంచ్ల మీద దూకినాడు, వాడు ఏలవన్నాడు, వాడిని ఏలవన్నాను పట్టుకుని ఉన్నాడు. విత్ ఇన్ నో టైం వాడు కూడా దూకినాడు. దూకి టూ అవర్స్ స్పీకర్ వైపు రావడానికి ప్రయత్నం చేసినాడు. స్పీకర్ వైపు రానియకుండా నేను ముందని ఉన్నా కాబట్టి అడ్డం వచ్చినాను. నన్నే తప్పించుకుని అవునవును లేదు లేదు ఏం డిస్కషన్ లేదు. ముఖ్యమంత్రి గారిని కలవాలి అసలు. అవును నిన్న కూడా వచ్చినాను, నన్ను పిలిపించింటే కలిసేకి. నేను రకరకాల రెండు మూడు పనులు ఉంటే ఆ పనుల మీద వచ్చినాను. ఇంకా పిలవాలి, పిలుస్తారు, 100% పిలుస్తారు, అందరిని పిలుస్తారు కదా. ఇంకా 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 క్లారిటీ లేదు, క్లారిటీ లేదు. టైం తీసుకుంటారు, ఒక మూడు నాలుగు రోజులు టైం తీసుకుంటారు. ఇంకా క్లారిటీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.